2017 కట్టమంచి రామరంగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతురు 10వ తరగతి చదువుతుండేది సుగలి ప్రీతి ఆ పిల్ల నా కూతుర్ని అతి దారుణంగా రేప్ చేసి అత్యాచారం చేసి మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసారు 2015 నుంచి అంటే వాళ్ళకి అధికార పార్టీలో వాళ్ళు అండగా ఉన్నారు పోయిన ప్రభుత్వం వాళ్ళు అండగా ఉన్నారు ఈ ప్రభుత్వాలు రెండు కూడా నాకు ఏ న్యాయం చేయలేదు ఇంతవరకు కూడా స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు నేను నా కుటుంబం తరపున నా ప్రీతి తరపున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్న ఎందుకంటే మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యని ఇట్లనే కుంటుకుంటూ కుంటుకుంటూ పోయి చెప్పినాను కానీ ఎవరు గానీ నా సమస్యని పట్టించుకోలేదు నా కూతురు విషయంలో న్యాయం చేయలేదు న్యాయం చేయలేదు కానీ మీరు న్యాయం చేసినందుకు న్యాయం చేయాలని ఇప్పటివరకు మాతో వచ్చినందుకు మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చాలా బలంగా నిలబడ్డారు ఎన్నోసార్లు ఎన్నో ఆ వేదికలపైన కూడా ఖచ్చితంగా పాప పేరు తీసుకొచ్చారు కావాలని అక్కడ సందర్భం లేకున్నా కూడా ఖచ్చితంగా తీసుకొచ్చారు ఎందుకంటే వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి మీ అందరూ మర్చిపోతున్నారు ఇది మర్చిపోకూడదు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు పోరాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పైన మా అభిప్రాయం ఏమంటే స్టార్టింగ్ 2017 నుంచి కూడా నేను ఎంతో మందిని కలిశాను ఎంతో మంది లీడర్ కన్నా ఎంతో మందిని చెప్పకూడదు ప్రతి ఒక్క లీడర్కి ఇచ్చాను నా నా గోడు విన్నవించుకున్నాను నా ఎవిడెన్సెస్ అంతా ఇచ్చాను కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎందుకు నిలబడ్డారో మరి ఆయన ఒక్కరే బలంగా ఇప్పటి వరకు 2019 నేను కలిసిన రోజు నుంచి మొన్నటి మీటింగ్లో కూడా ఏం చెప్పారంటే సుగాలి ప్రీతి ఫస్ట్ సంతకం మేము ప్రభుత్వంలోకి వస్తే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే అన్నారు ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యం అలాంటివి ఇంకొకటి చాలా వరకు మా దురదృష్టం ఏమంటే అమ్మాయిల మీద జరిగింది అమ్మాయిలమే బయట పెట్టుకోలేని స్థితి ఇప్పుడు ఉంది అలాంటప్పుడు ఒక వికలాంగురాలు బయటకు వచ్చి తన పిల్లలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంది అనేది కూడా ఆయనకు మాత్రమే వినిపించింది మరి ఏ ఉన్నతాధికారులకు కానీ ఏ నాయకులకు కానీ ఏ సీఎంలకు కానీ వినిపించలేదు నా గోడు కాబట్టి నా మేము నిజంగా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కేసులో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము మేము స్థిరంగా నిలబడ్డాము అంటే అది పవన్ కళ్యాణ్ గారి అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు వెంటున్న వాళ్ళ సిద్ధాంతాలు వెన్నంటి పాటిస్తున్న జన సైనికులు అర్ధరాత్రి అయినా కూడా అపరాత్రి అయినా కూడా మా వెన్నంటి ఉంది లక్షలాది మంది మా మేము మీ కొడుకులు లాంటి వాళ్ళం మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళం పాప చనిపోయిన పాపకు మేము తోడుంటామని జస్టిస్ పశుగాలి ప్రీతి దాని మీద మాకు సపోర్ట్గా ఉన్నారు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా ఒకవేళ అధికారానికి వస్తే ఫస్ట్ సంతకం మన ప్రీతి మన పాప గురించి అని చెప్పేసి చెప్పారు సో దీనికి ముందు ఇంకా ఇప్పుడు ఒకవేళ జరిగే పరిణామాలు అటు ఇటుగా ఉన్నా కూడా ఆయన నిలబడతారు ఖచ్చితంగా చేస్తారని మీకు నమ్మకం ఉందా ఇంకా ఉంది నాన్న నాకైతే వెనక్కి ఎందుకంటే నేను పోయిన సిచ్యువేషన్ ఆయన కలిసిన సిచ్యువేషన్ అంటే ఓడిపోయి ఒక చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను చెప్పిన బాధ యాక్చువల్గా ఆయన ప్లేస్లో ఇంకో వేరే ఎవరున్నా కూడా నేను ఓడిపోయినమ్మా నేనేం చేయగలను ఒకవేళ వస్తే చూస్తాంలేమ్మా అని చెప్పి పంపించేవారు కానీ అలా చేయలేదు ఆయన వెంటనే అప్పటికప్పుడు ఆయన మీరు ఎలా చెప్తారు నన్ను కూడా అడిగారు మీరు ఎలా చెప్తారమ్మా అలా జరిగింది అని అంటే ఆ ఎవిడెన్సెస్ చూసిన తర్వాత ఆయన నేను ఎంత బాధపడుతున్నానో ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక కొడుకుగా ఆయన అంత బాధపడ్డాడు బాధపడ్డం అంటే ఒక్క చూపించడమే కాదు అది ప్రజల్లోకి తీసుకెళ్లారు నేను ఎంతసేపు పోరాటం చేసినా కర్నూలు వరకే ఇంకా అంతకంటే వెళ్ళలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా వదిలిపెట్టలేదు అసలు నాకు తెలియని ప్లేస్లు అంటే ఎన్ఆర్ఐ ప్లేస్లలో నాకు ఫోన్ కాల్స్ చేసి అమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడు తల్లి మీరే మాకు ఇన్స్పిరేషన్ ఇలాంటి వాళ్ళు బాధపడకూడదు ఏడ్చకూడదు అని కొన్ని లక్షల మందిని నాకు వెనకల సపోర్టుగా ఇప్పుడు నేను బ్రతకడం కూడా ఇంకా దానికోసమే జస్టిస్ కోసమే అలాంటిది మీరు బ్రతకాలమ్మా మీరు ఉండాలమ్మా మీరు చెయ్యాలమ్మా అని చాలా నాకు చేస్తూ ఉన్నారు మరి ఇంతకంటే ముందు అందరికీ చెప్పాను మరి ఒక్కరు కూడా నాకు చేస్తానమ్మా అని చెప్పిన వాళ్ళే కానీ మాట మర్చిన వాళ్ళే ఈయన మాత్రమే మాట మీద నిలబడ్డారు నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ కూడా ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది నేను అంత చిన్న పాపం మీద వాళ్ళ వల్ల కానప్పుడు ఇష్టం వచ్చినట్టుగా
క్యారెక్టర్ మీద ఇష్టం వచ్చినట్టుగా అంత చిన్న అసలు ఏం తెలియని ఏజ్ పాపను కూడా వదిలిపెట్టకుండా నోటికి వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆ టైంలో మీరు ఎంత మానసికంగా బాధపడ్డారమ్మా? చాలా బాధపడ్డాము, నేను మా అన్న మా కుటుంబ సభ్యులంతా బాధపడ్డాము. కానీ ఒకటే అనుకున్నాము, నేను ఇప్పుడు కృంగిపోతే, నేను ఆపద్దాన్ని నేను స్వీకరిస్తే నేను కృంగిపోతాను. నాకు నా హస్బెండ్కి నా కుటుంబానికి నేనేంటో తెలుసు, నా కూతురు ఏంటో తెలుసు. అలాంటప్పుడు సమాజం ఎవరు అబద్ధం చెప్తున్నంత మాత్రాన వాళ్ళకి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని దృఢంగా నిలబడ్డాము. అసలు నోరెలా వస్తుందమ్మా అంత చిన్న పాప మీద నిందలేయడానికి? అయినా కూడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఫస్ట్ డబ్బు. డబ్బుతో నేను మనం లొంగలేకపోయాను. తర్వాత బెదిరించారు, లేదు లాస్ట్ ఏ ఆడదైనా కూడా ఏ ఫ్యామిలీ అయినా భయపడేది ఒక క్యారెక్టర్ అసలు ఉంది. ఆ క్యారెక్టర్కి ఏమైనా భయపడతారేమో అనేసి వాళ్ళు వాళ్ళ విధాలుగా చేయాలని చూశారు. కానీ వాళ్ళే అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. లాస్ట్కి అల్టిమేట్గా నేను నిజం కోసమే నిలబడ్డాము. ఆ నిజమే ఇప్పుడు మమ్మల్ని ఇంకా బ్రతికిస్తూ ఉంది. ఇప్పుడు మీరు మీ పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పాప కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు, 24 గంటలు ఆలోచిస్తూనే ఉన్నారు, మానసికంగా ఎంత క్షోభపడుతున్నారు మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కనీసం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు వస్తే ఎప్పుడో జరగాల్సిన న్యాయం ఇంకా లేట్ అవుతుంది, ఇంకా లేట్ అవుతా ఉంది. లేట్ అయ్యే కొద్దీ అది ఇంకా బాగా తట్టుకోలేకపోతున్నారు. దీని గురించి అసలు ఏమంటున్నారు, ఎవరన్నా ముందుకు వస్తున్నారా? అసలు అంటే చాలా వరకు ఏమైపోయిందంటే సుగాలి ప్రీతికి ఏదో జరిగింది అన్యాయం. సరే మనం ఒక సుగాలి ప్రీతి కోసం నిలబడి మనం ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ కావాలి, మనం ఎందుకు వేరే వాళ్ళకి వ్యతిరేకం కావాలి అనేదే నడుస్తుంది తప్ప అదే నేను చాలాసార్లు అనుకున్నాను. చాలాసార్లు ప్రియాంక రెడ్డి గారికి జరిగింది, అలా జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను కూడా ఆ ట్విట్టర్లో తర్వాత దాంట్లో అన్నింటిలో పాల్గొన్నాను, జస్టిస్ ఫర్ ప్రియాంక రెడ్డి అని. కానీ అక్కడ న్యాయం జరిగింది. ఆ న్యాయాన్ని పొగుడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బల్లాల బుద్ధి అసెంబ్లీలో చెప్పారు. కానీ ఒక సుగాల ప్రీతికి వచ్చిన కొంచెం ఒక మాట మాట్లాడలేదు. ఎందుకు? డబ్బు లేదా కులం చేసిన వాళ్ళు ముద్దాయిలు, అవతల వాళ్ళు చేసిన వాళ్ళు లారీ డ్రైవర్లు అయితే చంపేసినారు, మరి యువతల చేసిన వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే చంపరు. చంపే వరకు పోలేదు, కేసును బతికించలేకపోతున్నారు. ఇప్పటి వరకు నా ఆరాటం నా పోరాటమే జరుగుతుంది, కానీ ఏది ఎవరు వచ్చి చెప్పలేదు కదా. అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో నాకు మాట ఇచ్చినారు, మేము వస్తే ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తామమ్మా అని. వచ్చిన తర్వాత 2 సార్లు కలిసినారు. అసలు మాకు న్యాయం కాదు కదా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మా పాప పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి కూడా రాలేదు ఇంతవరకు. మా దరిద్రం అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు అసలు ఆ పేరు పలకడానికి బాధపడుతున్నారు? తెలియదు. మిమ్మల్ని కలిసినప్పుడు ఏమన్నారు మొదటిసారి? ఎందుకండి కలిసినప్పుడు కలిసినప్పుడు ఒకటే అన్నారమ్మా, మీకు న్యాయం చేస్తాం కంపల్సరీ, నీకేం కావాలమ్మా? సిబిఐకి కావాలి, సిబిఐ కేసు అప్పచెప్తున్నాము. ప్లస్ ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారు, ఆయన నెంబర్ ఇచ్చి మాకు మరి వీళ్ళని తీసుకోండి, ఇదిగోండి ఇక్కడ వేస్తారు, వీళ్ళని తీసుకురండి మరొకసారి వీళ్ళతో చర్చిస్తాను ఆ కేసు గురించి అన్నారు. అది చెప్పింది కూడా 2020 ఫిబ్రవరి 18. ఇప్పుడు 20, 21, 22, 23 కూడా అయిపోయింది, అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఆయన చెప్పినాక మళ్ళీ ఆయన తీసుకెళ్ళాలి? పర్సనల్ అతనికి ఫోన్ నెంబర్ చేస్తున్నాము, నాది మా భర్తది బాలసుందరం గారి ఫోన్ నెంబర్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, మేము మీరు చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు. అదంతా మీడియా ముందు మాత్రమే, ప్రతి ఒక్క దానిలో అసలు పెద్దగా సుగాలి ప్రీతికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు అని వేసుకున్నారు పేపర్ వరకు. దాని తర్వాత ఏం లేదు, ఇప్పటి వరకు మేము బ్రతుకున్నామా చచ్చినామా అని కూడా చూసింది లేదు.